రైట్ లక్ష్మణ్ గారు, ఇది అంటే యాక్చువల్ గా మీరు ఈ డిస్కషన్ లో స్టీల్ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ ని, ఎగ్జిక్యూటివ్ యూనియన్ ని వీళ్ళని కూడా పిలిచి ఉండాలి అనుకున్నాను, పిలవాలనే అనుకున్నాను. బేసిక్ గా ఇదేంటంటే ఇది ఒక పొలిటికల్ డిస్కషన్ గా వెళుతోంది మనకి. అల్టిమేట్ గా మనం ఏం చేస్తున్నాం అంటే అవ్వాల్సిన పని కూడా అవ్వకుండా ఈ విధంగా చిచ్చులు పెట్టి స్టీల్ ప్లాంట్ ని ఫైనల్ గా డిఫంక్ట్ గా చేసే రీతిలో మన పొలిటికల్ డిస్కషన్స్ ఉన్నాయి. ఓకే, యాక్చువల్ గా నేను మొన్న వెళ్ళి వచ్చాను. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత వెళ్ళి స్టీల్ ప్లాంట్ ఆఫీసర్స్ తో మాట్లాడు. ఓకే, వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు 4 నెలలు వర్కింగ్ క్యాపిటల్ కావాలి, నెలకు 850 కోట్లు. ఓకే, అది 4 నెలలు ఇస్తే మేము 2 నెలల్లో మా 3వ మూత పడిన బ్లాస్ట్ ఫర్నెస్ ని మేము స్టార్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే 3వ బ్లాస్ట్ ఫర్నెస్ స్టార్ట్ అవుతుందో 7.3 మిలియన్ టన్స్ కెపాసిటీ మాది ఉంటుందో అది ఫుల్ కెపాసిటీలో పనిచేస్తుంది. ఓకే, ఎప్పుడైనా ఫుల్ కెపాసిటీలో స్టీల్ ప్లాంట్ పనిచేస్తే దట్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు ప్రాఫిట్స్. సో ఇది అక్కడ ఉన్న ఆఫీసర్స్ తర్వాత వర్కర్స్ యూనియన్స్ వీళ్ళందరూ కూడా చెప్పింది విషయం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఫైనల్ గా మనం ఏం చేయబోతున్నామంటే ఈ విధంగా పొలిటికల్ ఇష్యూస్ బయటికి తెచ్చి ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోకుండా ఫైనల్ గా ఈ వెంటిలేటర్ లో ఉన్న దాన్ని కూడా కోమాలోకి తీసుకెళ్లిపోతాం. అయితే లక్ష్మణ్ గారు, మీరు అన్న దాంట్లో ప్రతిదాన్ని పొలిటికల్ గా చూడొద్దు, దాన్ని బతికించిన ట్రై చేయాలి. ఏంటంటే ఇది టోటల్ ప్రైవేటైజేషన్ కాదు, ఇది మొత్తం ప్లాంట్ ని ఎవరికో ఇవ్వట్లా. సరే, ఇట్ ఇస్ ఓన్లీ టు మేక్ ది థర్డ్. ఇది కూడా ఆర్ఐఎన్ఎల్ వాళ్ళు ఇచ్చుకున్న అంశం ఇది. అందుకనే గవర్నమెంట్ గనక పార్టిసిపేట్ చేయగలిగితే దీంట్లో ప్రైవేట్ ఉండండి, ఒక్క నిమిషం శ్రవణ్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. దీంట్లో ఏంటంటే ప్రైవేట్ వాళ్ళని ఆపకుండా మనం ఆపొచ్చు. గవర్నమెంట్ గనక పార్టిసిపేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇంకా ఏదైనా గవర్నమెంట్ కానీ పార్టిసిపేట్ చేయగలిగితే ప్రైవేట్ వాళ్ళ ఎంట్రీని ఏదైతే మనం భయపడుతున్నామో ఈ ప్రైవేట్ వాళ్ళు వెనకదారిలో ఈ విధంగా ప్రవేశిస్తున్నారని అది అడ్డుకోవచ్చు మనం. ఇప్పుడు మనం గవర్నమెంట్లు ఇవన్నీ రాజకీయాలతో చేస్తుంటే రేపు మేము చెయ్యమని వెళ్ళిపోయారనుకోండి వాళ్ళు, ఫైనల్ గా ఎవరో ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు బిడ్ చేస్తారు, చేసి వాళ్ళు దూరుతారు. దీంట్లో దూరి ఫైనల్ గా వాళ్ళు ఆ అరబ్ వ్యాపారి ఒంటెలాగా వాళ్ళు ఫైనల్ గా టెంట్ లో దూరిపోయి మొత్తాన్ని ఆక్యుపై చేసేసుకుంటాడు. సింపుల్ టర్మ్స్, ఐఎమ్ జస్ట్ సింప్లీ ఆస్కింగ్ సార్, నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే 4 నెలల కోసం మీరు చెప్పిన మొత్తం కలిపి ఒక 5000 కోట్లు, 6000 కోట్లు, 7000 కోట్లు మ్యాక్స్, రైట్? ఈ 5-6 వేల కోట్ల రూపాయలను కోసము ప్లాంట్ మూతబడే పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు కంక్లూజన్. దీన్ని బేర్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తోంది, మన కళ్ళ ముందు కనబడుతున్న ఇది వాస్తవం. అయితే మీరు కోర్టులో కేసేసే నాటికి కానీ, లేకపోతే కార్మికులు ఉద్యమం స్టార్ట్ చేసే నాటికి కానీ, లేకపోతే రాజ్యసభలో అదే వైసీపీ పార్లమెంటు సభ్యుడు లోక్సభ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు ప్రశ్నేసి పాస్కో కంపెనీ మా వైజాగ్ స్టీల్ని కొనబోతోందా అని వేసిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కానీ, ఏంటా సమాధానం, యా పాస్కో ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్ అని కేంద్రం ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ రాజ్యసభ చెప్పిన ఆన్సర్ కదా. వాట్ డస్ ఇట్ మీన్? అంటే వీళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పాస్కో చూపిస్తుంది, ఇంకొకరు ఎవరో చూపిస్తారు, ఇంకొకరు ఎవరో చూపిస్తారు. అంటే ఇక్కడ శ్రవణ్ కుమార్ గారు ఎందుకన్నారో ఏమో తెలియదు కానీ, ఇట్స్ ఎ లీప్ టు ప్రైవేటైజ్. అందుకనే ప్రైవేటైజేషన్ అడ్డుకోవడానికి మనం గవర్నమెంట్ శ్రవణ్ గారు పార్టిసిపేట్ చేద్దాం అంటున్నానే, రైట్? గవర్నమెంట్ పార్టిసిపేట్ చేయాలి. నేను కూడా ఇవాళ మిమ్మల్ని మాత్రమే పిలవడానికి కారణం ఏంటంటే, కామన్ మ్యాన్కి అర్థం కావట్లా. కార్మిక సంఘాలు వాళ్ళు వస్తారు, డెఫినెట్గా వాళ్ళ ప్రయోజనాలు మాట్లాడతారు, వాళ్ళ పోరాటాలు, వాళ్ళ ఉద్యమాలు ఇవి మాట్లాడతాయి, కానీ పాలసీ మ్యాటర్స్ బయటికి రావట్లా. పార్టీల ప్రభుత్వాల విషయంలో జరుగుతున్న కుట్రలు బయటికి రావట్లా. నేను అడుగుతున్నది ఒకటే క్వశ్చన్ సార్, స్ట్రైట్గా. ఏపీ ప్రభుత్వం తన సొంత రాష్ట్రంలో ఉన్న ప్లాంట్ కదా, 5-6-7 వేల కోట్ల రూపాయలను భరించే స్తోమత ఏపీ ప్రభుత్వానికి లేదా? ఏపీ ప్రభుత్వం కూడా వేయాలని అన్నా మనం. ఏపీ మీరు అన్నారు, నేను అన్నట్లా ఏపీ ప్రభుత్వం అంటోంది, నేను వేయను అని. వేయాలి అంటే వాళ్ళు మన ప్రభుత్వాన్ని జస్ట్ మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామంటే ఇది కూడా ప్రైవేటీకరణ కాకుండా మనం తీసుకునే ఒక చర్యగా మనం భావించాలి. మనం ఎంటర్ అవుతాయి దీంట్లో, అంతే కదా, అది కూడా సపోర్ట్ చేస్తుంది కదా. మరి ఆ విధంగా యాటిట్యూడ్ తో ఏపీ ప్రభుత్వం కూడా వెళ్ళాలి. రెండు ప్రభుత్వాలు కలిసి వేయండి, ఒక 2500 కోట్లు వీరు, 2500 కోట్లు వీరు. సింపుల్ లాజిక్ సార్, సింపుల్ లాజిక్ జేడీ గారు, సింపుల్ లాజిక్. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంటర్ అయింది తెలంగాణ ప్రభుత్వ రూపంలో, పార్టీ రూపంలో కాదు,
ఎంటర్ అయ్యి మేము అది ఎంతో ఇన్వెస్ట్మెంట్ 5,000-6,000 కోట్లు మేము ఇస్తాము అని వీళ్ళు ఎంటర్ అయితే ఇస్పాత్ నిగమంలో నిర్ణయాలు తీసుకునేది కార్మికులు కాదు కదా, మేనేజ్మెంట్ కదా, మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటారు కదా. వాళ్ళు కుదరదని చెప్పి అంతకంటే ఎక్కువిస్తానంటున్నాడు అదానీ అనో, అంతకంటే ఎక్కువిస్తానంటున్నాడు వెంకటకృష్ణ అనో, ఒక 10,000 కోట్లు ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తే ఇట్స్ అ ప్రాఫిట్. ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకే మొక్కు చూపాలి కదా, బోర్డు ఆటోమేటిక్ గా బోర్డు అలా చూపాలి కదా. ఇందులో యాక్చువల్ గా ఆక్షన్ గానీ ఈ వేలంపాటు గానీ జరగదు ఇందులో. ఎందుకంటే వాళ్ళు తయారు చేసే స్టీల్ కు ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, ఎంత క్వాంటిటీ మీరు తీసుకుంటారన్న దాని మీదే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అక్కడ వేలంపాట జరగదు, ఎందుకంటే ఆఫీసర్స్ తో వెళ్ళి నేను డిస్కస్ చేసి వచ్చాను.